తాజా 30 ఆంధ్రప్రదేశ్లో ఏదో పొడుస్తా పొడుస్తా అంటూ బీజేపీ వాళ్ళు ఎగురుతూ ఉంటారు. బీజేపీ గ్యాంగ్ ఇప్పుడు ఇన్ని కహానీలు చెప్పినా నెమ్మదిగా వెనకడుగేస్తుంది. రామ్ మాధవ్ కూడా ఆలోచనలు పడ్డాడని అంటున్నారు. మీరు రంగంలోకి దిగండి, ఆపరేషన్ మొదలు పెట్టండి అంటే కర్ణాటక తర్వాత నిర్ణయం అంటున్నాడు అతను. ఏంటా సంగతి చూస్తే ఏపీ ఎఫెక్ట్ కర్ణాటకలో ఎంతవరకు ఉంటుందో ఆయన లెక్కేస్తున్నాడట. కర్ణాటక వాటంగా కొట్టేస్తామని ఎప్పుడో చెప్పిన మాట బీజేపీ వాళ్ళు. ఇక దక్షిణాదిలో ఎంటర్ అయిపోయామని ఆ ఊపుతో ఏపీలో కూడా ఊపిరి పీల్చుకుంటామని కహానీలు చెప్పారు. కానీ అక్కడ పరిస్థితి ఇప్పుడు చూస్తే ఈజీ కాదని, అసలు గెలిచే అవకాశమే లేదని తేలిపోయింది. ఇంకో పక్క ఏపీలో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది బీజేపీకి. చంద్రబాబు ఢిల్లీ స్థాయిలో అటాక్ చేయడం, మోడీని ఇంత స్థాయిలో ఉక్కుబుక్కరి చేసినటువంటి రాష్ట్రం కానీ పార్టీ కానీ నాయకుడు కానీ ఎవరు లేకపోవడం బీజేపీకి చాలా పెద్ద నెగిటివ్ ఫీడ్బ్యాక్ అయిపోయింది. అందుకే ఫేస్ చేయలేకుండా సైలెంట్గా ఉండిపోయారు. కౌంటర్ చేయడం ఎలాగో వాళ్ళకి తెలియట్లేదు. అక్కడ ఉండగానే ఏం చేయలేకపోతే తీరా ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోతే వ్యూహకర్త అయినటువంటి వ్యవహారాలకి బిరుదు అవి ఏమీ వస్తాయి చెప్పండి రామ్నాథ్కి. అందుకే ఇప్పుడు ఏపీకి రావాలంటే రామ్నాథ్ భయపడుతున్నారట. పరిస్థితి తడారిపోయినట్టు అర్థమైపోతుంది. అందుకే కాస్త ముందు వెనక చూసుకుని అడుగు వేద్దామనే ఫీలింగ్లో బీజేపీ నాయకులకి రామ్నాథ్కి మధ్య డిస్కషన్ జరుగుతున్నాయని తెలుస్తోంది. రామ్ మాధవ్ ఇదిగో అదిగో వస్తా వస్తా అంటూ చెప్తూ ఉన్నాడు. కానీ ఎక్కడా తేల్చడం లేదు, దిగడం లేదు, ఎక్కడం లేదు. ఇక్కడ నాయకులు లేరు, సంఖ్య బేసే లేదు, చెబితే వినే పరిస్థితి ఎలాగూ లేదు. బోనస్గా మోడీ పీకల్లోతులో కలిసి ఇరుక్కుపోయి ఉన్నాడు. పైగా అంటకాగుతున్న జగన్ లాంటి వాడికి బండెడు నెగిటివ్ ఇమేజ్ ఉంది, అవినీతి ముద్ర కూడా ఉంది. ఒకటి రెండు అయితే పడొచ్చు కానీ మరీ ఇంత లగేజ్ అయితే మోయడం కష్టం అని రామ్నాథ్ ఫీల్ అవుతున్నాడని, ఈ దెబ్బంతా కూడా చంద్రబాబు వల్లే వచ్చిందని చెప్తున్నారు చాలామంది. ఏదేమైనా కానీ ఈ విషయంలో చంద్రబాబు దెబ్బతో రామ్నాథ్ వెనక్కి వెళ్ళాడని భయపడుతున్నాడని మీరు అనుకుంటే ఫియర్ అంటూ కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. షేమ్ ఆన్ మోడీ అని లేక షేమ్ ఆన్ రామ్ మాధవ్ అని చంద్రబాబు మీ సపోర్ట్ అందిస్తూ మీ సపోర్ట్ చంద్రబాబు అంటూ కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. మీరు ఇచ్చే ప్రతి కామెంటు కూడా నేషనల్ మీడియా కన్సిడర్ చేసుకుని ఒక బీజేపీ లీడర్ని ఒక లోకల్ చంద్రబాబు అనేటువంటి ముఖ్యమంత్రి ఎంతగా భయపడుతున్నాడో క్లియర్ కట్గా చూపిస్తారు. అందుకే ప్రతి ఒక్కరు వీడియో చూసి సైలెంట్గా వెళ్ళిపోకుండా కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి, తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.